మార్కా హోండా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సమ్మర్ మంచి స్వింగ్ లో ఉంది కదండి మరి ఈ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ ఫలూడా చేసి చూపించేనా ఈ రోజు నేను ఫలూడా ఏంటి చేస్తున్నా అంటే ఫ్లేవర్ వచ్చి చాక్లెట్ ఫ్లేవర్ అన్నమాట ఇది చాలా ఈజీ అండి మనం కొనుక్కోవాలంటే దగ్గర దగ్గర 100 రూపాయస్ పైనే ఉంటది మన ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు చాలా ఈజీ ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇది దీనికి ఏంటంటే ముందుగా కావాల్సినవి ఏంటంటే వీటికి సేమియా సేమియా ఒకటి డ్రై ఫ్రూట్స్ ఏంటంటే సబ్జా గింజలు నానబెట్టి ఉంచుకోవాలి ఒక 1 అవర్ ముందు నానబెట్టినా సరిపోతుంది ఇది చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్ సిరప్ అన్నమాట మిల్క్ ఇది నేను 2 గ్లాసెస్ కి సరిపడా చేస్తున్నాను అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను రెడీగా ఉండండి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలో ఇదేంటంటే ఫస్ట్ మనం ఈ సేమియాని బాయిల్ చేసుకోవాలి కదా సో దానికి నేను హాఫ్ కప్ సేమియా తీసుకున్నాను దానికాను 2 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ సేమియా వేసేద్దాం ఓకేనా मन की मिल अभी आर्वा फ्रिज चिल्ड मिल दीता गिन्नी दी चॉकलेट सिरप चॉकलेट सिरप दींट वेस इपड़ी रेडी नेक्स्ट एला कल चूपा फस्ट चेयर अंत इंको चपड़ मर्चीपया मन इंटर ऐस क्यूब्स उ क्रशको मिक् फस्टेमो स्पून सेमिया ఇవి నానబెట్టి ఉంచుకున్నాం కదా సబ్జా గింజలు ఆ ఒక స్పూన్ నెక్స్ట్ ఏమో డ్రై ఫ్రూట్స్ క్రష్ చేసుకున్న ఐసమ్ కొంచెం వేసుకుందాం మళ్ళీ ఇదే ప్రాసెస్ మళ్ళీ చేయాలన్నమాట ఒక తాంద్రత ఒకటి వేసేసుకోవడమే వేయండి సేమియా ఈ సబ్జా ఇవన్నీ బాడీని కూల్ చేస్తాయి కదా చాలా మంచిది సమ్మర్ చిన్న పిల్లలు కాకుండా పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా ఇది ఈ రెసిపీ చాలా మంచిదండి సమ్మర్ కి నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ మిల్క్ మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా ఈ మిల్క్ పోసేసుకుందాం దీని మీద లాస్ట్ ఇంకొకటి ఉంది ఫైనల్ టచ్ అదేంటంటే ఐస్ క్రీమ్ అన్నమాట వెనిల్లా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ దీని పైన వేసుకొని బా చూస్తుంటే నోరూరు పోతుంది కదండి అంతా ఏమనేవండి ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి ఉంది కోవా అన్నమాట ఈ కోవా కూడా ఒక పక్కన వేసుకుందాం అంతా వేసేసుకున్నాక దీని మీద మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇది చాక్లెట్ గ్రేట్ చేసిందండి అది చాక్లెట్ పౌడర్ దీని కూడా పైన వేసేసుకొని ఫలూడా రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చేసేస్తాను ఎలా ఉందో यम्मी यम्मी हो
కూల్ కూల్ ఫలూడా చాక్లెట్ ఫ్లేవర్ ఫలూడా అద్భుతంగా ఉండండి మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర ఫలూడా తిన్నాము దానికన్నా కూడా మనం చాలా బాగుంది హెల్తీ కదా అంటే ఇంట్లో చేసిందంటే చాలా మనకి డెలిషియస్ గా ఉంటుంది మనకి అంటే ఆ ఐస్ క్యూబ్స్ వేస్తా ఉంటారు అవి ఏ వయసు తెలియదు ఇలా రకరకాలుగా ఉంటారు కదా మనకి మీట్ కి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా జెన్యూన్ గా ఉంటుంది హైజీన్ గా ఉంటుంది అన్నిటిగాను ఉంటుంది సూపర్ మరి ఇంకెందుకు కావాలి మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసిన తర్వాత ప్లీజ్ షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కొత్త కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంటిల్ దట్ బై మీ మమత అన్నే